నమస్తే, వెల్కమ్ టు ఫోర్ సైట్స్ టీవీ. మాజీ మంత్రి మల్లారెడ్డి అల్లుడు మల్కాజిగిరి బీఆర్ఎస్ ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి కాలేజీకి చెందిన భవనాలను అధికారులు కూల్చివేశారు. దుండిగల్లోని చిన్న దామర చెరువు ఎఫ్టీఎల్ బఫర్ జోన్ లో మర్రి రాజశేఖర్ రెడ్డికి సంబంధించిన ఐఏఆర్ఈ అలాగే ఎంఎల్ఆర్ఐటీఎం కళాశాలలకు చెందిన రెండు శాశ్వత భవనాలు, ఆరు తాత్కాలిక షెడ్లు కూల్చివేశారు. మొత్తం 8.24 ఎకరాల చెరువు ఆక్రమించి పార్కింగ్ కోసం రోడ్లు, భవనాలు నిర్మించినట్లు నీటిపారుదల శాఖ, రెవెన్యూ అధికారులు గతంలో గుర్తించారు. మరోవైపు మర్రి రాజశేఖర రెడ్డిపై ఆల్వాల్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఎల్ఆర్ఎస్ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ ఆల్వాల్ పురపాలక కార్యాలయం ఎదుట ఎమ్మెల్యే ఆధ్వర్యంలో బీఆర్ఎస్ కార్యకర్తలు ధర్నా చేశారు. ఈ కార్యక్రమంలో కొద్దిసేపు ఉద్రిక్తత నెలకొంది. మున్సిపల్ డిప్యూటీ కమిషనర్ శ్రీనివాసరెడ్డితో ఎమ్మెల్యే నేతలు వాగ్వాదానికి దిగారు. అనంతరం తన వాహనాన్ని అడ్డుకున్నారని, విధులకు ఆటంకం కలిగించారని పోలీసులకు శ్రీనివాసరెడ్డి ఫిర్యాదు చేశారు. డీసీ ఫిర్యాదుతో ఎమ్మెల్యే మర్రి రాజశేఖర రెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు. అవును సార్, పబ్లిక్ ఇష్యూ మీద వచ్చాం. ఒక ఎమ్మెల్యే గారు ఎవరికి తప్పే ఉంది అంటున్నాం, తప్పే ఉంది అట్లా అడ్డమేం పెట్టాం సార్. మీకు మాకేం పర్సనల్ ఏముంది సార్? మీకు అవును సార్.